Hey all, ee video tutorial lo Tableau lo rank mariyu index functions ni calculated fields lo e vidhanga use chestam ane dani gurinchi telusukundam. Na peru Chandrasekhar, meeru chustunnaru learners page. Tableau nenu use chese version Tableau public, idu open source, evaraina use chesukochu. Ade vidhanga nenu use chese data set enti ante superstores. Tableau lo index mariyu rank functions ni ye vidhanga use chestam anedi ok sari chuddam. Ee superstores data ganaku chusukonnatlayite maniki cities mariyu regions atli oka sales mariyu profit anedi undi. So nen country wise sales mariyu profit anedi ye vidhanga vachindi anedi chuddam anukuntunnanu. So country ni rows loki drag chesam. Okay, so next vachi profits ni columns loki drag chesam. So motto unnadi country okate kaabatti manaku variation emi ledhu. So instead of countries badulu manam cities tho try cheddam. So cities different cities vaatlo oka sum of profit anedi ikkada manaki ee vidhanga chupistundi. So nenu ippudu enti ante oka text table lo chuddam anukuntunnanu. Okay, so text table lo manaku unna different cities enti, aa cities oka profit enti anedi ee vidhanga vachindi. సో ఇప్పుడు అదే విధంగా సేల్స్ కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. సో సేల్స్ని ఇక్కడ కాలంలోకి డ్రాగ్ చేసాం. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ చార్ట్ మీద క్లిక్ చేసాం. సో ఇప్పుడు చూసారు కదా మనకి ఈ విధంగా సేల్స్ మరియు ప్రాఫిట్ సిటీ వైజ్ డేటా అనేది వచ్చింది. సో ఇప్పుడు వీటిల్లో ఉన్న దాంట్లో టాప్ సేల్స్ మరియు టాప్ ప్రాఫిట్ ఏది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఒకటి ఏం చేయొచ్చు అంటే ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్స్లో సార్ట్ బై మ్యాక్సిమం ప్రాఫిట్ మీద ఇక్కడ సార్టింగ్లో క్లిక్ చేసాం. ఓకే, సో ఆటోమేటిక్గా డేటా అనేది సార్ట్ అవి సో మనకి మ్యాక్సిమం ప్రాఫిట్స్ అనేది న్యూయార్క్ సిటీ లాస్ ఏంజల్స్ నుంచి వచ్చింది. ఓకే, సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నేను సో సమ్ నెంబరింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఏంటి అంటే సో ఇన్ని సిటీస్లో మనకి ఇప్పుడు సపోజ్ ఈ లాస్ట్ సిటీ నెంబర్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మనం ఏ ఫంక్షన్ని యూజ్ చేస్తాం అంటే ఇండెక్స్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇండెక్స్ అనేది ఏంటంటే ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్కి ఒక డిఫాల్ట్గా ఒక నెంబరింగ్ అనేది ఇస్తుంది. ఓకేనా, సో దాన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది చూడండి. సో ఈ ఎక్కడైనా తీసుకోండి మీరు, ఇక్కడ ఇలా ఈ విధంగా రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్లో క్రియేట్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్, క్రియేట్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్లో ఇక్కడ ఇండెక్స్ ఫంక్షన్ అని టైప్ చేయండి. ఓకే, ఇండెక్స్ ఫంక్షన్ వచ్చింది కదా, ఇండెక్స్ ఫంక్షన్. ఇప్పుడు కనుక చూసినట్లయితే మనకి క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఇక్కడ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ వ్యాలిడ్ అని వస్తుంది. సో ఎటువంటి ఎర్రర్స్ లేదు మన క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్లో. క్లిక్ ఆన్ అప్లై. సో మీరు ఎప్పుడైతే అప్లై మీద క్లిక్ చేశారో మనకి ఇక్కడ ఇండెక్స్ ఫీల్డ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ మరియు సేల్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ ఫంక్షన్ని రోస్లోకి ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత టెక్స్ట్ చార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఈ ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఫామ్ అయినాయి. సో ఈ ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ మరియు సేల్స్కి సంబంధం లేకుండా ఒక ఆర్డర్లో మనకి ఇండెక్స్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు చూడండి, నేను కనుక సార్టింగ్ చేశాను అనుకోండి. ఓకే, సో లోయెస్ట్ టు హైయెస్ట్ చేశాను, అయినా సరే మనకి ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఏమీ చేంజ్ అవ్వలేదు. సో ఇలా ప్రాఫిట్స్తో పాటు లేదా సేల్స్తో పాటు సమ్ డిపెండెంట్ వాల్యూతో పాటు మనకి చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇండెక్స్ వాల్యూ లేదా సమ్ వాల్యూ మనం ఏ ఫంక్షన్ని యూజ్ చేస్తామంటే ర్యాంక్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇండెక్స్ ఫంక్షన్ దీనికోసం యూజ్ చేస్తాం. సో లెట్ అస్ క్రియేట్ ఏ ర్యాంక్ ఫంక్షన్. సో ర్యాంక్ ఫంక్షన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే ఏదైనా ఒక ఓకే క్రియేట్ ఏ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్. సో ఇప్పుడు ఏంటంటే ర్యాంక్ ఓకే. సో ర్యాంక్ అని టైప్ చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ ఏంటి ఇప్పుడు సమ్ ఆఫ్ ఓకే సమ్ ఆఫ్ దేని మీద డిపెండ్ అవి. సపోజ్ ఇప్పుడు సమ్ ఆఫ్ నేను ప్రాఫిట్స్ మీద చేస్తున్నాం అంటే ప్రాఫిట్స్ వాల్యూస్ని డిపెండ్ చేసుకుని ర్యాంకింగ్ అనేది ఇస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ
చూసారు కదా ఎటువంటి ఎర్రర్ లేదు. ఒకవేళ మనకి ఏమైనా ఎర్రర్స్ కనుక ఉంటే చూడండి, ఇప్పుడు నేను సో ఇక్కడ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఫీల్డ్ కంటెంట్స్ ఎర్రర్ అని చూపిస్తుంది, ఓకేనా? సో ఇటువంటి ఎర్రర్స్ ఏమీ లేవు, వ్యాలిడ్. సో ర్యాంక్ క్లిక్ అప్లై, ఇక్కడ అప్లై చేయగానే మనకి ర్యాంక్ అనేది వచ్చింది, క్లిక్ ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ర్యాంక్ని డ్రాగ్ చేసి రోస్లో డ్రాగ్ చేస్తున్నాను. చేసిన తర్వాత క్లిక్ ఆన్ టెక్స్ట్ చార్ట్. సో ఇప్పుడు చూసారు కదా మనకి ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్స్ మీద డిపెండ్ చేసుకుని మనకి ఈ ర్యాంక్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు కనుక మనం సార్టింగ్ చేసామనుకోండి, చూడండి, సపోజ్ నేను ఓకే ఈ విధంగా సార్ట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏంటి, హయ్యెస్ట్ ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో అది ర్యాంక్ నెంబర్ 1, లీస్ట్ ఎంత వచ్చిందో అది 531, ఓకేనా? సో ఈ విధంగా మనం ర్యాంక్ ఫంక్షన్ని యూజ్ చేసుకుని ఒక స్పెసిఫిక్ ప్రాఫిట్ ఏ పొజిషన్లో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ ర్యాంక్ ఫిల్టర్ని మనం సారీ ఈ ర్యాంక్ని ఒక ఫిల్టర్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ర్యాంక్ని ఫిల్టర్స్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, ఓకే? సో ఇక్కడ ర్యాంక్ ఫిల్టర్ అని చేయగానే మనకి ఒక రేంజ్ అడుగుతుంది. సో సపోజ్ నేను లాస్ట్ 10 వాల్యూస్ లేదా సమ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే చూడాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసి మనం ఈ విధంగా డేటా అనేది అతి సులభంగా మనం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ర్యాంక్ ఫంక్షన్ని ఒక ఫిల్టర్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సమ్ సెపరేట్ సెట్ టాప్ 10 లేదా టాప్ 10 సెట్ మీరు క్రియేట్ చేయకుండా ఈ ర్యాంక్ ఫంక్షన్ని యూజ్ చేసుకుని కూడా మనం వితౌట్ యూజింగ్ సెట్స్ కూడా మనం ఈ విధంగా టాప్ లేదా లాస్ట్ లేదా సమ్ స్పెసిఫిక్ వాల్యూస్ ఒక డేటాని ఫిల్టర్ చేయగలం. వీడియో ట్యుటోరియల్లో ర్యాంక్ మరియు ఇండెక్స్ ఫంక్షన్ గురించి అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లర్నర్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. ట్యాబ్లూలో మరియు లేదంటే సిక్వల్లో కానీ ఎక్సెల్లో కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.